ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చల్చడం, మీసాలు మెలవేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలవేయడం వంటి చర్యలు చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికలు చేస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ప్లీజ్. ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చల్చడం, మీసాలు మెలవేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలవేయడం వంటి చర్యలు చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికలు చేస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ప్లీజ్. ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చల్చడం, మీసాలు మెలవేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలవేయడం వంటి చర్యలు చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికలు చేస్తుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నారు.